కానీ చంద్రబాబు నడిచేయడం చాలా అన్యాయం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేదానికి ప్రతి ఒక్కరికి నవ్వు వచ్చింది. ఒక పొత్తు పెట్టుకోవడం పెట్టుకోవడం తప్పులేదు. బలం లేనప్పుడు ఇంకో పార్టీని పొత్తు పెట్టుకోవాలా? ఎప్పుడు పెట్టుకోవాలా? ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక ఇంక మనకి ఇంతకన్నా గత్యంతరం లేదనే ద్వారంలో కలుపుకొని పోవాలా? పోవాల్సిన టైంలో అసలు నీకు అరెస్ట్ చేశాడు అటు తప్పుడోడా ఒప్పుడోడా అసలు అది పూర్తిగా బయటకు వచ్చిన దాకా ఉండాలి కదా. జనకు ఒక క్యాటీ ఉండాలా? ఆ పార్టీ వాళ్ళు కూడా కొన్ని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ఊళ్ళో క్యాడర్ ఏంటంటే ఇంకో క్యాడర్ని తట్టుకొని ఉండగలిగిన వాళ్ళు కూడా ఇలువలు ఉంటాయి. ఆ ఇలువలు కాపాడే పరిస్థితి ఉండాలి కదా నువ్వు. అప్పుడు దాకా ఉండాలిగా, ఉండాలంటే అతను బయటకు వచ్చిన దాకా ఉండాలి కదా నువ్వు. కనీసం బెయిల్ మీద వచ్చిన దాకా నువ్వు ఉంటే పొరపాటు చేశాడు అదే నీ దాని. నువ్వు అసలు లోపలికి పోయినాక నువ్వు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు దాంట్లో నీకు బాగుందనా? ఎందుకు వెళ్ళా? అది పూర్తిగా బయటకు వచ్చి నాకు ఉండాలి కదా. జనసేన వాళ్ళు మనుషులు కదా, నువ్వు ఏం చెప్తే అదే అంటారా? వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మరి మా జనసేన కార్యకర్తలు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, నా మాట మీదే పోతారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఆయన మాట మీద పోతారంట, ఆయన మాట మీద పోతారు. ఒక్కడే ఉన్నప్పుడు పోయేవాళ్ళు, ఒక్కడే ఉంటే వెళ్తారు. ఇప్పుడు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఒక కాలం దూకాల్సి వచ్చింది, ఎంత లెంత ఎంత ఉందో చూసుకోం కదా. దూకేది ఎవరు దూకినా? ఎట్ట పడతారు? దూకితే బార్లు పడరు. పడంటే ఆ ఊళ్ళో క్యాడర్ కూడా వాళ్ళు చూసుకొని ఏ క్యాడర్ బాగోమని వెళ్తే మన లైఫ్ బాగుంటుందని కూడా చూసుకుంటారు. వస్తారు. ఆయన ఏం చెబుతున్నా కానీ ఆయన బాధపడుతున్నాను అవుతున్నారు, కేకలేస్తున్నారు. ఆయన ఏం లేచినా కేకలేస్తున్నారు. అంటే వాళ్ళకి ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లా. ముందు వాళ్ళు చెప్పేది ఈయనకి అర్థం కావట్లా. అతని కళ్ళ ఏంటంటే రాబోయే ఈసారి కూడా నేను అసెంబ్లీకి పోనేమన్న భయంతో దాంట్లో గెలిచాడని నా అనవసరం. అదొకటి. ఇప్పుడు ఆయన అసలు చంద్రబాబు బయటకు రాకుండా కలవటం ఏంది? దొంగ అనేది పట్టుకున్నారు సీబీ వాళ్ళు. దొంగ అనేది బయటపడిన దాకా ఉండాలి కదా. బెయిల్ మీద వచ్చినప్పుడు బయటకు వచ్చి అంటే అట్టని అబద్ధాలు చెబుతాడు, అప్పుడు దాకా ఉండాలి కదా. ఇంకా ఇప్పుడేం కల ఇప్పుడు వచ్చే నెలలో ఏం లేదు కదా ఎలక్షన్. వెనకలు కూడా ఏం పడలేదు అడవులు చేయడానికి. 8 నెలలు అడుగు టైం ఉంది, నిదానంగా తీసుకోవచ్చు కదా. నువ్వు ఈ లోపల జనంలోకి వెళ్తున్నావు కదా, వెళ్ళవచ్చు కదా. అది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పొత్తు పెట్టిన అందుకే కలిశాను వెళ్ళి అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నువ్వు కలవకపోతే అవయవుడు అవుతాడు కదా, నీతి మంత్రుడు అయితే అవుతాడు కదా. ఇప్పుడు నువ్వు కలిగితే ఏది ఏముంది? ఆయన 14 సంవత్సరాలు చేశాడు. ఎట్ట చేశాడు కూడా జనానికి తెలుసు, ఏ రూపం గెలిచాడు కూడా జనానికి తెలుసు, పార్టీ ఎట్ట వచ్చింది కూడా జనానికి తెలుసు. కొత్తగా నువ్వు చెబితే ఇనేవాళ్ళు అయితే ఎవరు లేరు. నీదేంది అనేది చూసుకొని ముందుకు పోవటం నేర్చుకోవాలి ఎవరైనా కానీ. చివరికి ఒక్క మాట, నేను కృష్ణా జిల్లా పెడంలో పవన్ కళ్యాణ్ అదే వారాహి మీద రాళ్ళు యాత్ర జరిగింది, మమ్మల్ని జాయాలని చెప్పి అన్నారని చెప్పి అన్నారు. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? రాళ్ళు యాత్ర అంటే ఇక్కడ పోలీస్ శాఖ కూడా వాళ్ళ మీద పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే తెంగరోళ్ళు మొత్తం వాళ్ళే, వాళ్ళకు సంబంధించి సీల్ చేయని వేస్తారు. ఇది అది కూడా ఇన్ఫర్మేషన్ అందులో. ఇక్కడ హోం శాఖకు కానీ పోలీస్ శాఖకి ఇలా తెలియకుండా రాళ్ళు కాదు కాదు ఏమీ పడవు. ముందుగానే చెబుతారు ఇట్లా బాబాకయ్యా నీకు ఆపుతుందని. పోయినసారి చంద్రబాబు చెప్పారా, అయ్యా నువ్వు ఎట్లా బావాలయ్యని అట్టపోతే తగది అట్టొచ్చిందని ఎట్టొచ్చాడు. ఇప్పుడు అది కూడా ఉంది కేసు అనుకో, తీసేయి. ఇప్పుడు అతను అనేది అతను ఎట్ట అంటున్నాడు, టీచర్లు అట్లాంటివి చేయటానికి అతనే ఏదన్నా ఆలోచన చేస్తున్నాడు అని మా అనుమానం.